हाय फ्रेंड्स, वेलकम टू पेंडम्स किचन। वीडियो इंट्लो इडली पिंडी दोस पिंडी लेनप्पुडु ब्रेकफास्ट लोकी अप्पटिकप्पुडु चाला तेलिग्गा अलागे चाला हेल्दीगा ब्रेकफास्ट नी एला प्रिपेर चेसुकोवच्चो ई वीडियोलो चूपिंचबोतुन्नानु। इक नेनु चूपिंचबोये विधंगा ई ब्रेकफास्ट नी ओक्कसारि ट्राई चेसि चूडंडि, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి। ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి। నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి। సో మనకి ఈ పప్పులు ఇలా చక్కగా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి। అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా అల్లాన్ని అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని వీటిని కూడా జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। సో మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి। మనకి కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ మనకు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట। సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే పండిన టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। ఈ టమోటా ముక్కలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో మనకి టమోటా ముక్కలు కూడా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి। ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి। ఇందులోకే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న తాలింపుని ఇందులోకి వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1-2 నుంచి 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి। అయితే నీళ్ళని ఒకేసారి కాకుండా ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి। సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మామూలుగా దోశల పిండి కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి। మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు, కొంచెం చిక్కగా ఉండేటట్లుగానే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి। మీరు మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇక నేను చూపించబోయే విధంగా మీకు పర్ఫెక్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవ్వదన్నమాట। ఇది దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నా, చూసారా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి। మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి। సో మనకి బ్రేక్ఫాస్ట్ కోసం పిండి రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి। ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇలా కొంచెం దోశలాగా మందంగానే స్ప్రెడ్ చేసుకోండి। మీకు మరీ పలచగా రాదనమాట, కొంచెం మందంగానే వస్తుంది। స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన తడి కొంచెం ఆరిన తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ వరకు నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఇది ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా ఇలా రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి। ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడమే। సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ఏదైనా ఊరగాయ పచ్చడితో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి।
చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా ఇలా ఒట్టిగా తిన్నా కానీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసాం కదా, సో అవన్నీ కూడా పంటి కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా హెల్దీ. జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే చటుక్కున ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో రవ్వ దోశని పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అన్నమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పులు నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళను ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుంది అన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అన్నమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని 1 చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 వెల్లుల్లి దెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుంది అన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 1 గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు,
అర టీ స్పూన్ మినపగుళ్ళు, అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే అర టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీ టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అన్నమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునేలోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట. దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అన్నమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు బియ్యప్పిండి, 1/2 కప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళను పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అన్నమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశను ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అన్నమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుంది అన్నమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను వేసుకోండి.
సో ఇలా ఆ దోశని వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. జొన్న పిండితోటి క్రిస్పీగా టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు జొన్న పిండిని వేసుకోండి. నేను ఇది నార్మల్గా సూపర్ మార్కెట్స్లో మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఆ జొన్న పిండినే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 1 ఇంచి అల్లాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలానే 1-2 రెమ్మల కరివేపాకును తీసుకొని దాన్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకులే డైరెక్ట్గా అలా వేసుకోవడం కన్నా కానీ ఇలా కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ దాకా ఉప్పు లేదంటే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా జొన్న పిండిలో కలిసేటట్లుగా చక్కగా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ కలుపుకోవాలి. ఇలా అన్నీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా కానీ పర్వాలేదు అన్నమాట. ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ 1 కప్పు వాటర్ని వేసుకొని కలుపుకోండి. టోటల్గా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 3 కప్పుల వరకు నీళ్ళు అవసరం పడతాయన్నమాట. కానీ 3 కప్పుల నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ పిండిలో ఉండలేమీ లేకుండా చక్కగా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలుపుకోవాలి. సో నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా మనకి ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి జస్ట్ 1-5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనకి పిండి అనేది కొద్దిగా గట్టిపడి ఉంటుందన్నమాట. ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోండి. ఫస్ట్ ఆల్రెడీ మనం 1 కప్పు వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి 2 కప్పు నీళ్ళు అన్నమాట. ఇలా 1 కప్పు నీళ్ళు వేసుకొని బాగా చక్కగా కలిపేసుకొని మరలా ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ 1/2 కప్పు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్పు నీళ్ళని కూడా వేసుకొని చక్కగా అంతా కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో నేను ఇక్కడ 3 కప్పుల నీళ్ళని వేసుకొని కలిపిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా ఇలా జారుగా మనకి చిక్కటి మజ్జిగలాగా ఉండాలన్నమాట. మనం రవ్వ దోశకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఉండాలి. నేను ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను, చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి జొన్న పిండి దోశ వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం రవ్వ దోశని కానీ ఇలా వేసుకోవాలంటే పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇలా బాగా వేడైనా పెనం మీద 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఉల్లిపాయతో కానీ ఇలా తుడిచేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి గరిటెతో కాకుండా గిన్నెతో ఇలా అడుగు భాగం నుంచి కలుపుకోండి. మీరు ఈ గిన్నెతో వేసుకున్నారంటే ఈ దోశ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో అందుకని 1 గిన్నెను తీసుకొని ఇది పిండిని అడుగు భాగం నుంచి చక్కగా అంతా కలిపేసుకొని ఇప్పుడు 1 గిన్నెడు బ్యాటర్ని ఇలా తీసుకొని ఫస్ట్ అంచుల వైపు నుంచి వేసుకుంటూ ఇలా మధ్యలోకి దోశను వేసుకోవాలి. మనం రవ్వ దోశని ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోండి. ఇలా దోశను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీనిపైన కొద్దిగా పిండి అనేది తడ ఆరిపోతూ ఉన్నప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. ఈ దోశ కోసం కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది అన్నమాట, కాబట్టి కొంచెం నూనెను ఎక్కువే వేసుకోండి. వేసుకొని ఈ పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. మీరు అలానే వదిలేసారంటే పెనాన్ని మీకు మధ్యలో దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, ఈ అంచులన్నీ కూడా మీకు మెత్తగా వస్తాయి అండ్ దోశ కూడా సరిగా రాదనమాట, ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. సో అందుకని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఖచ్చితంగా ఈ విధంగా ఈ దోశను కాల్చుకోవాలి. సో నేను దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా ఎర్రగా కాల్చుకొని దీన్ని 2వ వైపు కూడా తిప్పుకొని జస్ట్ 1 30 సెకండ్లు కాల్చుకున్నారంటే మనకి క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా
జొన్నపిండి దోశ రెడీ అయిపోయినట్లే. దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, చూస్తేనే అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. కానీ మీరు ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఈ పిండిని అడుగు భాగం నుంచి చక్కగా కలుపుకొని వేసుకోవాలన్నమాట. లేదంటే మీకు పిండి అనేది అడుగు దిగిపోయి నీళ్లు పైకి తేలుతూ ఉంటాయన్నమాట. సో అందుకని ప్రతిసారి కూడా చక్కగా కలిపేసుకొని ఈ విధంగా దోశను వేసుకోండి. సో ఇలా వేసుకొని దోశల్ని మీకు నచ్చిన ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా ఎంత సింపుల్గా 5-5 నిమిషాల్లో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలను అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీలను తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులో 1/4 కప్పు కొద్దిగా లావుగా ఉన్న అటుకులను వేసుకోండి. వేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ అటుకులు మునిగే వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా పోసుకోవద్దు, జస్ట్ అటుకులు మునిగి పైన కొద్దిగా ఇలా నీళ్ళుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 1/4 కప్పు అటుకులకి 1 కప్పు ఇడ్లీ రవ్వని గిన్నెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ఈ ఇడ్లీ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వను కానీ లేదంటే గోధుమ రవ్వను కానీ వేసుకోవచ్చు. సో ఇలా ఇడ్లీ రవ్వని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో కూడా నీళ్ళని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. నీళ్ళని పోసి 1 నిమిషం పాటు అలా వదిలేస్తే చక్కగా నీళ్లు పైకి తేలుతాయన్నమాట. అప్పుడు రవ్వని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. సో ఈ విధంగా రవ్వను కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కూడా నీళ్లు పోసుకొని ఈ రవ్వని అండ్ అటుకుల్ని 1/4 గంట సేపు నానపెట్టుకోవాలి. 1/2 గంట నానిన తర్వాత ఈ అటుకుల్ని స్పూన్తో కానీ లేదంటే ఈ విధంగా చేత్తో కానీ మ్యాష్ చేసుకోండి. స్పూన్తో కంటే కూడా ఈ విధంగా చేత్తో కలుపుకుంటేనే చక్కగా మెత్తగా అయిపోతాయి అటుకులు. అండ్ స్పూన్తో కంటే కూడా చేత్తోనే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అటుకులు ఇలా మ్యాష్ చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా కొద్దిగా మెత్తగా ఉంటే సరిపోతుంది, మరీ పిండిలాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళను మొత్తం ఈ విధంగా పిండేసి ఈ అటుకుల మిశ్రమంలోకి వేసుకోండి. ఇలా రవ్వ మొత్తాన్ని వేసుకున్నాక ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత 1/4 కప్పు పెరుగును వేసుకోండి. ఇక్కడ కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పుల్లటి పెరుగునైనా కూడా వేసుకోవచ్చు. ఈ ఇడ్లీ పిండి అనేది కొద్దిగా గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో పిండిని కలిపిన తర్వాత చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. స్పూన్తో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఈనో పౌడర్ని వేసుకోండి. ఈనో పౌడర్ మీద కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈనో పౌడర్కి బదులుగా వంట సోడాని కూడా వేసుకోవచ్చు. లేదు మీకు ఈనో కానీ లేదంటే వంట సోడా కానీ ఇవి రెండు ఏమి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇవి వేసుకోకపోయినా కూడా ఇడ్లీలు చక్కగా వస్తాయి. కాకపోతే ఏదో ఒకటి వేసుకున్నారంటే ఇంకా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట అంతే. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ఇడ్లీలని మామూలు ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటారో అలానే పెట్టేసుకోండి. పెట్టేసుకొని అండ్ అలానే ఈ ఇడ్లీ ప్లేట్ని స్టాండ్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కింద ప్లేట్లో ఉన్న ఇడ్లీకి పైన 2 ప్లేట్లో ఉన్న హోల్స్ రావాలన్నమాట. అలా సెట్ చేసుకోండి, అప్పుడే ఇడ్లీలన్నీ కూడా చక్కగా స్టీమ్ అవుతాయి. ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళని పోసుకొని మరిగిస్తున్నాను. అందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీల స్టాండ్ని పెట్టేసి 1-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చేతిని ఒకసారి తడి చేసుకొని ఇడ్లీలని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మనకి చేతికి ఏమీ అంటుకోలేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రల నుంచి తీసేసి బయట పెట్టుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి ఇడ్లీ చక్కగా వస్తాయి అన్నమాట. మీరు వెంటనే వేడివేడిగా తీసేశారంటే ఇడ్లీ అనేది ఇరిగిపోతాయి అన్నమాట. సో అందుకని 5 నిమిషాలు సెట్ అయిన తర్వాత ఇలా 1 స్పూన్ తీసుకొని దీన్ని ఈ విధంగా నీళ్ళలో ముంచి ఇప్పుడు ఇడ్లీల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నేను మీకు 1 తుంచి చూపిస్తున్నాను చూసారా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ ఇడ్లీలను పల్లి చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే ఎన్ని తింటున్నారో లెక్క తెలియకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీలు వచ్చాయి. మీరు మీకు అవసరమైనట్లు
కొలతలను పెంచుకోవడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో అంతే, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అటుకులతో ఇడ్లీలు రెడీ అయిపోయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.